చిరంజీవి గారి సినిమాలో నటించడానికి పోటీ పడుతున్న బాలీవుడ్ హీరోయిన్ ఇక వివరాల్లోకి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో తిరగబోతున్న భారీ చిత్రం ఆచార్య ఈ సినిమా ఇప్పటికే యాభై శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది కరోనా వైరస్ కారణంగా ఆచార్య షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది కరోనా ప్రభావం తగ్గిన కొలిది ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మె మాజీ నక్సలైట్గా కనిపించబోతున్నారని సమాచారం అంతేకాదు దాదాపు ఓ ముప్పై నిమిషాల పాటు ఆ పాత్ర ఉంటుందని అందరూ అంటున్నారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్లో హీరోయిన్ రెజినా మెగాస్టార్తో ఆడుతుందట దీనికి సంబంధించిన ఆ పాటను ఇప్పటికే షూటింగ్ చేసింది చిత్రబృందం ఆచార్యలో ముందు నుండి త్రిషాను అనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఆమె వేరే కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది దీంతో కాజల్ను తీసుకున్నారు చిత్రబృందం ఈ సినిమాను చరణ్ నిరంజన్ రెడ్లు కలిసి కొనుందల ప్రొడక్షన్ మ్యాట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు ఇక అదిలా ఉంటే ఆచార షూటింగ్లో ఉండగానే చిరంజీవి గారు మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారని అందరికీ తెలిసిందే ఓ మలయాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి గారు మలయాళంలో క్రింద ఏదట వచ్చిన లూసిఫర్ సంచలన విజయాన్ని చేసింది మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించింది ఆయన కెరీర్లోనే ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది దాంతో ఈ సినిమాను చిరంజీవి గారు తెలుగులోకి రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులు చరణ్ సొంతం చేసుకున్నారట ఇక ఇప్పటి నుంచి రీమేక్ దర్శకత్వం బాధితులు ఎవరికి అప్పగించారనే ఆసక్తిగా మెగా అభిమానుల్లో మొదలైంది చివరిగా ఆయన వివి వినాయక్ చేతిలో పెట్టారు అయితే ఈ సినిమా గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఓ చిన్న పాత్రలో నటించబోతుంది అయితే ఒరిజినల్ లూసిఫర్లో ఎలాంటి హీరోయిన్ పాత్ర లేదు కానీ వివి వినాయక్ ఇప్పుడు రీమేక్ వర్షన్లో ఓ చిత్ర పాత్రలో పాటు ఓ సాంగ్ను కూడా జోడించినట్లు సమాచారం చూడాలి మరి ఈ రీమేక్ సినిమా ఎలా ఉండబోతుందో అని